శ్వాసగ గుండెలో ఆశగ తరతరాల ఎదురు చూపులో ఆవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు ఈ సంకెళ్ళు ఇచ్చే కొద్దీ తరిగేది డబ్బు పంచే కొద్దీ పెరిగేది చదువు ఆ పూట ఆకలి తీర్చే అన్నదానం కంటే అన్ని పూటలా కడుపు నింపే విద్యాదానం ఎంతో గొప్పది. కాని ఇది అందరికీ అయ్యే పని కాదు. మంచి మనసున్న మనిషి వల్లే అవుతుంది. పేదల బాధలు తెలిసిన గొప్ప నాయకుడి వల్లే సాధ్యమవుతుంది. వేల కోట్ల ఆస్తి పెంచుకునే రాజకీయ నాయకులున్న ఈ రోజుల్లో వేల మందికి చదువు చెప్పించే నాయకుడు ఉన్నాడా అంటే అందరి చూపు ఒకవైపే ఉంటుంది. ఆయనే కోమట్రెడ్డి వెంకట్రెడ్డి. చదువుకోవాలన్న ఆశ ఉన్నా బతుకు భారంగా ఆశల తీరంలో దీనంగా ఉన్నవారెందరూ? ఇలాంటి వారికి దేవుడు పంపిన వరమే కోమట్రెడ్డి వెంకట్రెడ్డి. జీవితంపై నమ్మకమిస్తూ నిర్భయంగా ముందుకు నడిపిస్తూ సన్మార్గమేదో చూపిస్తూ ఎందరో పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు ఆయన. ఈ ఏడాది దాదాపు 25 మందికి పైగా విద్యార్థులు డాక్టర్లయ్యారు. ఇంతకంటే ఏం కావాలి? ఇదే కదా గొప్ప నాయకుడికి ఉండాల్సింది. ఇలాంటి వ్యక్తే కదా జనానికి కావాల్సింది. నీ చూపులు మా పల్లెలో తొలగించు భేదాలు, నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నో సేవలు జనం గుండెల్లో ఆయన్ను పదిలంగా ఉంచాయి. ఉత్తమమైన మనసున్న నాయకుడిగా, మచ్చలేని మనిషిగా కోమట్రెడ్డి చేసిన సాయం ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపాయి. ముఖ్యంగా పేద విద్యార్థులకు ఆయనిచ్చే భరోసా మాటల్లో వర్ణించలేనిది. ఎక్కడ ఏ విద్యార్థి పై చదువుల కోసం కష్టపడుతున్నా కోమట్రెడ్డి మనసు తట్టుకోలేదు. నల్గొండలోని ఓల్డ్ సిటీ మధురానగర్ లో ఊటకూరు శ్రీలక్ష్మి అనే విద్యార్థి MBBS లో సీటు సాధించింది. కానీ ఆర్థిక ఇబ్బందులతో ఆ కుటుంబం సతమతమవుతోంది. పేద విద్యార్థిని